రిలాక్స్ మోడ్ లో లీడర్లు, రిజల్ట్స్ తర్వాత ఎలాగూ బిజీ బిజీనే. ఈసారి రాజకీయ పార్టీలు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ నుంచి పోలింగ్ వరకు అటు ఇటుగా 2 నెలల గ్యాప్ రావడంతో ప్రజాక్షేత్రంలోకి రాక తప్పలేదు. పైగా ఈసారి ఎండలు ఠారెత్తించాయి. అయినా సరే ఎర్రటి ఎండలోనే ప్రచారం చేశారు నేతలు. అదే ఎండల్లో జనాలను కూడా నిల్చోబెట్టారు. అలా 2 నెలల పాటు విశ్రాంతి అన్నదే లేకుండా కష్టపడ్డ లీడర్లు పోలింగ్ ముగిశాక గాని రిలాక్స్ అవ్వలేదు. ఎన్నికలైపోయాక విదేశాలకు వెళ్లి రిలాక్స్ అవ్వడం కొంతకాలంగా జరుగుతున్నది. పైగా ఈసారి పోలింగ్ కు రిజల్ట్స్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఏకంగా 21 రోజుల గ్యాప్ దొరికింది. రిలాక్స్ అవ్వడానికి తగినంత సమయం కూడా దొరికింది. ఇలాంటి పీరియడ్ మళ్లీ ఇప్పట్లో దొరకదు కూడా. రిజల్ట్స్ వచ్చాక అటో ఇటో ఏ పాత్ర అయినా పోషించక తప్పదు. అది అధికార పాత్రే కావచ్చు లేదా ప్రతిపక్ష పాత్ర కావచ్చు. అందుకే ఈ 3 నెలల కష్టాన్ని మర్చిపోవడానికి, రాబోయే రిజల్ట్స్ ను తట్టుకోవడానికి, మానసికంగా తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ పీరియడ్ ను బాగా ఉపయోగించుకుంటున్నారు లీడర్లు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత సతీమణి భారతిరెడ్డితో కలిసి లండన్ వెళ్లారు ముఖ్యమంత్రి జగన్. లండన్ లో చదువుకుంటున్న తన పిల్లల దగ్గరికి వెళ్లి రిలాక్సేషన్ కోసం అటునుంచి అటు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లి ఆ తర్వాత ఈ నెల 31న తాడేపల్లికి వస్తారని చెబుతున్నారు. గతంలోనూ ఎన్నికల ప్రచారం ముగిశాక లండన్ వెళ్లొచ్చారు సీఎం జగన్. ఇక చంద్రబాబు కూడా ఎన్నికలయ్యాక కాస్త రిలాక్స్ అయ్యారు. వెంటనే ఫారెన్ కు వెళ్లలేదు గాని లోకల్ టెంపుల్స్ ను కవర్ చేశారు. పోలింగ్ తర్వాత తిరుమల వెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. అదే సందర్భంలో కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అటునుంచి అట్టే షిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నారు. మొక్కులు పూజలు అయ్యాక చంద్రబాబు కూడా సతీమణి భువనేశ్వరితో కలిసి అమెరికా వెళ్లారు. అయితే రిలాక్స్ కోసం అమెరికా వెళ్తున్నట్టు చెప్పలేదు టీడీపీ వర్గాలు. వైద్య పరీక్షల కోసమే చంద్రబాబు అమెరికా వెళ్లినట్టు చెప్పుకొచ్చారు. మరో 3-4 రోజుల్లో అంటే 25 లేదా 26 తేదీన చంద్రబాబు ఫ్యామిలీ విదేశాల నుంచి తిరిగి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిల కూడా ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. తన కుమారుడు రాజారెడ్డి కోడలితో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కూడా అమెరికాలోనే ఉండటంతో వారిని కలిసేందుకు వెళ్లారు. రాజారెడ్డి పెళ్లి తర్వాత కుటుంబంతో కలిసి గడిపిన రోజులు చాలా తక్కువ. అప్పుడే కొత్తగా పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడం, ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీకి ప్రచారానికి సమయం ఇచ్చారు. అందుకే పోలింగ్ అయ్యాక నేరుగా అమెరికా వెళ్లారు. ఫ్యామిలీతో సమయం గడిపిన తర్వాత జూన్ 2న తల్లి విజయమ్మతో కలిసి షర్మిల ఇండియాకు వస్తారని చెబుతున్నారు. మొత్తానికి అందరూ రిజల్ట్స్ కు ముందే ఇండియాలో ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఓవైపు లీడర్లు ఫారెన్ లో రిలాక్స్ అవుతుంటే ఏపీ ప్రజలు, కార్యకర్తలు మాత్రం జూన్ 4 ఎప్పుడెప్పుడొస్తుందా అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఫలానా పార్టీనే గెలుస్తుందంటూ జోరుగా బెట్టింగులు కడుతున్నారు. ఎవరికి వారే తమ పార్టీనే గెలుస్తుందంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. 81% పైగా పోలింగ్ నమోదవడంతో వైసీపీ టీడీపీ కూటమి ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు. పాజిటివ్ ఓటింగ్ తో తామే గెలుస్తామని అధికార పక్షం ధీమాగా చెబుతోంది. కాదు, అది నెగిటివ్ ఓటింగ్ అంటూ టీడీపీ కూడా గట్టిగా చెప్పుకుంటోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఈ టెన్షన్ లో ఉంటే పార్టీల అధినేతలు ఫారెన్ లో చిల్లవుతున్నారు.